వెంకట్రావుపల్లి లో గత 15 రోజుల నుండి నీళ్లు రావడం లేదని తాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామ సర్పంచ్ బూరుగుల నందయ్య కోరారు. బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీతో తవ్వి వదిలేశారని, గత 15 రోజులుగా మరమ్మతులు చేస్తున్నా తమకు తాగునీరు అందించేవారు లేరని సర్పంచ్ వాపోతున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయితే 15 రోజుల నుండి మరమ్మతులు లేక కాలయాపన ఎందుకోసమో తెలియలేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది మెయిన్ రోడ్డుకు పక్కన ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ఇటువైపు వెళ్లే గాలివాసులకు నీళ్లు లేవు, వాళ్ళ చెత్త సేకరణ కూడా ఇబ్బంది అవుతుంది. తక్షణమే ఈ సమస్యను తీర్చగలరని అధికారులను కోరుతున్నాం. ఏఐ గారికి మన మిషన్ పేరేత ఏఐ గారికి చెప్పడం జరిగింది. గత 4 రోజుల నుండి చెప్తున్న ఈ మిషన్ పేరేత పైప్ లైన్ లోని అట్టి పైపు ఉండడం వలన నల్ల పైపు వలన అద్దెలు దొరుకుతలేరు. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు. రోడ్డు మీద ఉన్నది కనుక ఏదైనా ప్రమాదం జరిగితే రేపు పొద్దున ఎందుకు దగ్గరు దేనికొరకు దగ్గర అనే ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది హైవే రోడ్డు కనుక. కావున అధికారులు గ్రిడ్ వాళ్ళైనా మిషన్ బహిరేత వాళ్ళైనా ఎవరైనా దీనిపై స్పందించి ఈ మిషన్ బహిరేత లీకేజ్ను గుర్తించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు బహిరేత వాళ్ళతో చెప్పినా ఇలా చెప్పినా ఈ వాడలకి ఈ సైడ్ నీళ్ళకు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతారు. సర్పంచ్ మాకు నీళ్ళు మిషన్ పథకం నీళ్ళని నాకు అది విన్నవించడం జరిగింది. దానికి ఏం చేయాలో పాలు పంచుకోక ఈ వీడియో ద్వారా మీకు సందేశం పంపుతాను.